I'm announcing my retirement from international and domestic cricket. క్రికెట్కు శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఓ వీడియో సందేశాన్ని తన ట్విట్టర్లో ధవన్ పోస్ట్ చేశాడు. భారత్ తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 T20 మ్యాచ్లను ఆడాడు ధవన్. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తూ టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో ధవన్ది కీలక పాత్ర. 38 శిఖర్ ధవన్ను టీమిండియా క్రికెట్లో అంతా గబ్బర్ అని పిలుస్తూ ఉంటారు. ఫియర్లెస్ బ్యాటింగ్, అటాకింగ్ గేమ్ శిఖర్ ధవన్ స్పెషాలిటీ. సెహ్వాగ్ను రీప్లేస్ చేస్తాడని భావించేంత స్థాయిలో ఓ టైంలో రెచ్చిపోయాడు ధవన్. టెస్టుల్లోనూ స్పీడ్ బ్యాటింగ్తో దుమ్మురేపాడు. ధవన్ గుండుపై గీతల్లాంటి పొట్టి జుట్టు హెయిర్ స్టైల్తో, ఫీల్డింగ్లో క్యాచ్ పడితే తొడకొడుతూ చేసే సెలబ్రేషన్స్, ఇవన్నీ అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా తన చిన్ననాటి కోచ్లకు, బీసీసీఐకి, తనను ఇంతలా ప్రోత్సహించిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు ధవన్ కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియాకు ఇకపై ఆడలేననే దానికంటే టీమిండియా తరపున క్రికెట్ ఆడాను అనే విషయమే తనకు ఎక్కువ అంటూ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు శిఖర్ ధవన్. नमस्कार सभी को. आज एक ऐसे मोड़ पर खड़ा हूँ जहाँ से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया. मेरी हमेशा से एक की मंजिल थी इंडिया के लिए खेलना और वो हुआ भी, जिसके लिए मैं कई लोगों का शुक्रगुजार हूँ. सबसे पहले मेरी फैमिली, मेरे बचपन के कोच तारिक सिन्हा जी, मदन शर्मा जी, जिनके अंडर मैंने क्रिकेट सीखी, जिसके साथ साथ मैं सालों खेला. मुझे एक परिवार और मिला, नाम मिला, आप सबका प्यार मिला. पर कहते हैं ना, कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है, तो बस मैं भी ऐसे ही करने जा रहा हूँ. आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट. और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूँ, तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला. और मैं बहुत शुक्रगुजार हूँ BCCI DDCA का, जिन्होंने मुझे मौका दिया, और मेरे सारे फैंस का, जिन्होंने मुझे इतना प्यार दिया. मैं बस खुद से यही कहता हूँ कि भाई, तू इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा, पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला. और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला.